ओके वेलकम टू सत्य ऑनलाइन ऐसी अकाडमी हैदराबाद ना पेर कड़ाई रमेश मन को अर्थमेटिक भाग में यह मन लाभ नष्ट टापिक ने अर्थमेटिक प्रती टापिक चाल डीटेल अवसर से टापिक रे पार्ट वन पार्ट टू बी डीटेल चुप्तनामें अभी क्वेश्चन मोडल का जाग्रत चूसक इंका मन को लाभ नष्ट सो ई लाभ नष्ट टापिक చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి పేపర్లో కంపల్సరీ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఫస్ట్గా మనము లాభము, సో లాభం ఇది కోల్టేంటిది అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. ఇక్కడ లాభము లాభం లేదా గెయిన్ పర్సెంట్ లేదా ప్రాఫిట్ అని అంటాం అన్నమాట. సో అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. సో నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ, కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. ఎప్పుడైనా కానీ మనం ఒక పెన్నును 10 రూపాయలు కొనుక్కున్నాం, 10 రూపాయల పెన్నును 12 రూపాయలకు అమ్మాం అనుకో, అప్పటికి ఏమైతే 12 - 10 2 రూపాయలు లాభం అవుతుంది. అదే 10 రూపాయలు కొనుక్కొని 7 రూపాయలకు అమ్ముకున్నాం, అప్పుడు 10 - 7 అంటే 3 రూపాయలు ఏమైతే మనం కొన్న వేళ ఎక్కువ ఉంది, ఆ మేరకు తక్కువ ఉంది. నష్టం అంటే నష్టం అనమాట. నష్టం అంటే ఏంటిది, ఎప్పుడు నష్టపోతాం మనము, కొన్న వేళ ఎక్కువగా ఉండి తక్కువ అమ్మినట్లయితే దాన్ని నష్టం అంటారు, నష్టపోతాం అనమాట. సో లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. సో ఇక్కడ మనకు లాభ శాతము అంటారు అనమాట. లాభము శాతం రూపంలో చెప్తే లాభశాతం ఉంటుంది. లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ ఇంటూ 100. నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేళ ఇంటూ 100. ఇక్కడ మనకు లాభశాతం కానీ లేదా నష్టశాతం కానీ ఎల్లప్పుడూ దగ్గర అనుకోవాలా, కొన్న వేళ మీద అనుకోవాలా. మనం ఇది మాత్రం చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాభశాతం కానీ నష్టశాతం కానీ ఎప్పుడు కొన్న వేళ మీద మాత్రమే కనుక్కుంటాం అన్నమాట. ఒకవేళ లాభశాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ అంటే ఒకసారి లాభశాతం ఇచ్చినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును 200 రూపాయలు కొనుక్కున్నాం, 20% లాభంతో అమ్మాను, అప్పుడు ఏమవుతుంది 100 + 20 120% అవుతుంది అనమాట. అప్పుడు లాభాన్ని శాతం రూపంలో ఇచ్చింది అంటారు అనమాట. లాభశాతం ఇది కొట్టు ఇచ్చినప్పుడు అమ్మిన వేళ ఇది కొట్టు 100 + లాభశాతము బై 100 × కొన్న వేళ. అమ్మిన వేళ అడుగుతున్నాడు ఇక్కడ మనకు. అమ్మిన వేళ ఇది కొట్టు 100 + లాభశాతము బై 100 × కొన్న వేళ. దీన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. 100 + లాభశాతం బై 100 × CP కాస్ట్ ప్రైస్ కొన్న వేళ అంటారు. నెక్స్ట్ కొన్న వేళ ఇది పొట్టు 100 + లాభశాతము × అమ్మిన వేళ. ఇప్పుడు ఇక్కడ కొన్న వేళ ఇది ఈక్వల్ టు 100 + లాభశాతం × అమ్మిన వేళ. ఇంకా ఎక్కడ చూసాము, అమ్మిన వేళకి ఏం చేసినాము, కొన్న వేళతో గుణించాము, కొన్న వేళకి ఏం చేసినాము, అమ్మిన వేళతో గుణించాము. సో కొన్న వేళ అడిగినప్పుడు మనకు 100 + లాభశాతం కింద తీసుకోవాలా, అమ్మిన వేళకి ఎక్కడ తీసుకోవాలా, 100 + లాభశాతం పై తీసుకోవాలి. ఎందుకంటే లాభశాతం ఉన్నప్పుడు అమ్మిన వేళ ఏమైతే ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. కొన్న వేళకు లాభశాతం ఉన్నప్పుడు కొన్న వేళ తక్కువ ఉంటుంది కాబట్టి కోకి అంటే కొన్న వేలకు కింద తీసుకోవాలి 100 + లాభశాతం. చిన్నప్పుడు గుర్తుంచుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట.
నెక్స్ట్ ఒకవేళ నష్టశాతం ఇచ్చినప్పుడు, నష్టశాతం ఇచ్చినప్పుడు అంటే క్వశ్చన్లో నష్టశాతం ఇస్తాడు, నష్టశాతం ఇచ్చి మనకేమడతాడు అమ్మే వెళ్ళని అడుగుతాడు, అమ్మిన వెల ఇస్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ నష్టశాతము, నష్టశాతం బై 100 ఇంటూ కొన్న వెల, కొన్న వెల ఇక్కడ సార్ ఇక్కడ కూడా 100 ప్లస్ లాభశాతం బై 100 ఇంటూ కొన్న వేల అన్నాం, అమ్మిన వేలకు పైకే రాయాలా, కానీ లాభం ప్లస్ చేసినాం నష్టం ఉంటే మైనస్ చేసినాం, 100 మైనస్ నష్టశాతం బై 100 ఇంటూ కొన్న వేల, కొన్న వేల ఇస్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ నష్టశాతము ఇంటూ అమ్మిన వేల, అమ్మిన వేల రైట్. ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత గుర్తుంచుకుంటే అంత మంచిది. మీకు ఫార్ములాస్ లేకుండా షార్ట్కట్లుగా చెప్తాను, అయినా కానీ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మీకు ఒక స్ట్రాంగ్ బేస్ వస్తుంది. ఇంకొకసారి లాభశాతం ఇచ్చినప్పుడు 100 ప్లస్ లాభశాతం బై 100 ఇంటూ కొన్న వేల, కొన్న వేల ఇది కూడా 100 బై 100 ప్లస్ లాభశాతం ఇంటూ అమ్మిన వేల. నెక్స్ట్ ఇక్కడ అమ్మిన వేల ఇది కూడా 100 మైనస్ నష్టశాతం బై 100 ఇంటూ కొన్న వేల, కొన్న వేల కూడా 100 బై 100 మైనస్ నష్టశాతం ఇంటూ అమ్మిన వేల. క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9th, 9th రోమన్ యొక్క 4 వేసుకుందాం. ఇక్కడ లాభము లేదా నష్టము, నష్టం లాభం లేదా నష్టం వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు, వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభం లేదా నష్టం ఏ రూపంలో ఇచ్చింది, వస్తువుల రూపంలో ఇచ్చింది. లాభం లేదా నష్టం వస్తువుల రూపంలో ఇచ్చింది. ఎగ్జాంపుల్ ఒక ఆవిడ 10 రూపాయలు పెట్టి 3 ఎగ్స్ వంకొచ్చుకుంది, పక్కింటి వాళ్ళకి 10 రూపాయలకి 2 ఎగ్స్ అమ్మింది, అంటే ఇక్కడ లాభమా నష్టమా అని ఆలోచిస్తే 10 రూపాయలకు 3 కొనుకొచ్చుకొని 2 అమ్మింది, అంటే ఆమె పెట్టింది ఎంత 10 రూపాయలు, ఇచ్చింది ఎంత 10 రూపాయలు తీసుకున్నది, 10 రూపాయలు పెట్టింది 10 రూపాయలు తీసుకున్నది, ఆమె తెచ్చుకుంది 3 ఎగ్స్, ఆమె అమ్మింది 2 ఎగ్స్, అంటే ఇక్కడ లాభం ఏ రూపంలో ఉంది, ఒక ఎగ్ రూపంలో ఉంది, అంటే ఆ ఎగ్ ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ అనేది లాభం అనేది వస్తువుల రూపంలో ఉంది కానీ అతను ఒక 100 గురించి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు 10 పెన్నులు తెచ్చుకొని 100 రూపాయలకి 5 పెన్నులు అమ్మిన మనకు 5 పెన్నులు లాభం, అంటే ఆ పెన్నుల రూపంలో లాభం ఉందన్నమాట. ఇక్కడ లాభము లేదా నష్టము వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభశాతం ఇస్ ఈక్వల్ టు, లాభశాతం ఇస్ ఈక్వల్ టు లాభపడిన వస్తువులు, లాభపడిన వస్తువులు బై అమ్మిన వస్తువులు. చాలామందికి ఇద్దరు ఒక కన్ఫ్యూజ్ అవుతారు, అమ్మిన వస్తువులు ఇంటూ 100. ఎప్పుడన్నా కానీ లాభశాతం కానీ నష్టశాతం వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభపడిన వస్తువులు పోయి అమ్మిన వస్తువులు ఇంటూ 100. లాభశాతం అన్నప్పుడు కొన్నగలని కనుక్కోవాలి, వస్తువుల రూపంలో లాభం అయినప్పుడు అమ్మిన వస్తువుల మీద కనుక్కోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నష్టశాతం ఇస్ ఈక్వల్ టు, నష్టశాతం ఇస్ ఈక్వల్ టు నష్టపోయిన వస్తువులు, నష్టపోయిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. ఇక్కడ నష్టశాతం ఇస్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలు పెట్టి 10 పెన్ను వంకొచ్చుకున్నాం, అదే 100 రూపాయలకి ఎవరు ఉండలేరని 8 పెన్నులు అమ్మినాం, అప్పుడు 8 పెన్నులు అంటే లాభం, అదే 100 రూపాయలకు 12 పెన్నులు అమ్మినాం, మన దగ్గర పెన్ను కూడా ఇచ్చేసినాం, ఇక్కడ 2 పెన్నులు నష్టం. చూసుకోవాలి ఇట్లా నష్టం వస్తుందా లాభం వస్తుందా, కొందరికంటే ఎక్కువ ఉంటే నష్టం వస్తువులు, నష్టశాతం ఈక్వల్ టు నష్టపోయిన వస్తువులు పై అమ్మిన వస్తువులు ఇంటూ 100, లాభశాతం ఈక్వల్ టు లాభపడిన వస్తువులు పై అమ్మిన వస్తువులు ఇంటూ 100. లాభశాతం కానీ నష్టశాతం కానీ వస్తువుల రూపంలో ఇస్తే అమ్మిన వస్తువుల మీద కనుక్కోవాలి. నెక్స్ట్ రోమనకలు చెప్తూ 11th పాయింట్, అవినీతి వర్తకుని యొక్క
అవినీతి వర్తకం యొక్క లాభశాతం. ఇక్కడ అవినీతి వర్తకుడు అంటే ఎవరు? అవినీతి వర్తకుడు యొక్క లాభశాతం అంటే అవినీతి వర్తకుడు అంటే ఇక్కడ అంటే, సో మనం ఎగ్జాంపుల్ కేజీకి, ఒక కేజీకి 1000 గ్రాములు, కేజీకి 1000 గ్రాములు ఉంటే అతను ఒక 200 గ్రాములు తగ్గేసి 12 గ్రాములు ఇస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు కేజీ షుగర్, కేజీ చక్కెరకి 40 రూపాయలు ఉంది, ఇతను కేజీ చక్కెరకి 40 రూపాయలు ఇస్తున్నాడు, కానీ ఒక 200 గ్రాములు వెయిట్ తగ్గిస్తున్నాడు, బరువు తగ్గిస్తున్నాడు, తూకం తగ్గిస్తున్నాడు. ఆ తూకం తగ్గించినప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లో అతను ఏమనుకున్నాంటే అవినీతి వర్తకుడు అని చెప్పుకోవాలి. ఇక్కడ అవినీతి వర్తకుడు, అవినీతి వర్తకుని యొక్క లాభశాతము, సో అవినీతి వర్తకుని యొక్క లాభశాతం ఇది కొట్టు ఇట్లా అడిగినప్పుడు ఇది కొట్టు ఫార్ములా, అసలు తూకము మైనస్ తప్పుడు తూకము బై ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100 అన్నమాట. తప్పుడు తూకము ఇంటూ 100. ఇక్కడ ఒక కేజీకి అసలు తూకం ఉండేది కేజీకి 8 గ్రాములు, 1000 గ్రాములు కేజీకి 1000 గ్రాములు అయితే 8 గ్రాములు వాడుతున్నాడు, 900 గ్రాములు వాడుతున్నాడు. మనం మటన్ షాప్లకు వచ్చే వాళ్ళు మెల్లిగా తక్కువ దొక్కుతుంటారు, ఆ జోకే వ్యక్తిని అవినీతి వాళ్ళు కూడా అంటారు అనమాట. అవినీతి వాళ్ళు తావు అసలు తూకము మైనస్ తప్పుడు తూకము బై తప్పుడు తూకము ఇంటూ 100. సో నెక్స్ట్ 12, సో బాగా గుర్తుంచుకుంటే ఇంకోసారి రివిజన్ చేద్దాం. ఇక్కడ లాభం ఇది కోటు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, నష్టం ఇది కోటు కొన్న వేల మైనస్ అమ్మిన వేల, లాభశాతం ఇది కోటు లాభం పై కొన్న వేల ఇంటూ 100, నష్ట శాతం ఇది కూడా నష్టం పై కొన్న వేల ఇంటూ 100. లాభశాతం కానీ నష్ట శాతం కానీ ఎల్లప్పుడు కొన్న వేల మీద కనుక్కోవాలా? ఒకవేళ లాభశాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేల ఇది కోటు 100 ప్లస్ లాభశాతం పై 100 ఇంటూ కొన్న వేల, కొన్న వేల ఇది కోటు 100 పై 100 ప్లస్ లాభశాతం ఇంటూ అమ్మిన వేల. ఒకవేళ నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేల ఇది కోటు 100 మైనస్ నష్ట శాతం పై 100 ఇంటూ కొన్న వేల, కొన్న వేల ఇది కోటు 100 పై 100 మైనస్ నష్ట శాతం ఇంటూ అమ్మిన వేల. లాభం లేదా నష్టం వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభశాతం ఇది కోటు లాభపడిన వస్తువులు పై అమ్మిన వస్తువులు ఇంటూ 100, నష్ట శాతం ఇది కోటు నష్టపోయిన వస్తువులు పై అమ్మిన వస్తువులు ఇంటూ 100. అవినీతి వర్తకుని యొక్క లాభశాతం ఇది కోటు అసలు తూకము మైనస్ తప్పుడు తూకము పై తప్పుడు తూకము ఇంటూ 100. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఇంకొక 2 క్వశ్చన్స్ చెప్తారు. ఫార్ములాస్ ఇప్పుడు 6th పాయింట్ ఇది. ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధర వద్ద కొని ఒకదానిని ఎక్స్ శాతం లాభంతో మరొక దానిని ఎక్స్ శాతము నష్టంతో అమ్మిన ఈ వ్యవహారం ద్వారా అతనికి లాభం లేదు మరియు నష్టం లేదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధర వద్ద కొని ఒక దానిని ఎక్స్ 1% లాభం చేత మరొక దానిని ఎక్స్ 1% నష్టం చేత అమ్మిన అతనికి ఈ వ్యవహారం ద్వారా ఎలాంటి లాభం లేదు నష్టం లేదు. ఎట్లా అనుకుంటున్నాము? ఎగ్జాంపుల్ ఒక 50,000 పెట్టి మనము ఒక పల్సర్ అనుకున్నాం, అలాగే ఇంకొక 50,000 పెట్టి ఒక షైన్ అనుకున్నాం, రెండు బంగు అనుకున్నాం 50,000కి 50,000. ఈ పల్సర్ 50,000 బండిని 15% లాభంతో అమ్మినాం అంటే మీకు 50,000 ఇంటూ 10/100
వేస్తే వచ్చినప్పుడు 5000 రూపాయలు లాభం వస్తుంది. 5000 ప్లస్ 50 మొత్తం నుంచి 55000 కమ్మినాం అన్నమాట. 55000 కమ్మినాం. దీని మీద 10% నష్టం కమ్మినాం. అప్పుడు 10% నష్టం అంటే మనకి ఎంత వస్తుంది? 5000 రూపాయలు వస్తుంది. తీసేస్తే ఇది 45000 కమ్మినాం. అంటే ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధర వద్ద కొన్ని 50000 అంటే కొనసాగ కొన్న ధర ఎంత? నాకు 100000 రూపాయలు. ఒకదానిపైన X% లాభం చేత మరొక దానిపైన X% నష్టం చేత అంటే ఎందుకు అంతే చేత అమ్మిన ఆ వ్యవహారం ద్వారా లేదా ఈ వ్యవహారం ద్వారా అతనికి ఎలాంటి లాభం కానీ నష్టం కానీ జరగదు. ఎట్లా అంటే 50000 అయింది, 50000 నష్టపోతే 40000. ఈ 40000 ప్లస్ 50000 ఎంత అవుతుంది? 100000. ఇప్పుడు 100 కొన్నాడు, 100000 కమ్మేషన్. కాబట్టి ఈ వ్యవహారం ద్వారా ఎలాంటి లాభం కానీ నష్టం కానీ ఉండదు. మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినా కానీ డైరెక్ట్ ఏం చేయకుండా లో లాభము నో లాస్, లాభం లేదు నష్టం లేదు అని చెప్పేసేవారు. ఇంకొక క్వశ్చన్, ఒక వ్యక్తి